అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆస్కార్ అవార్డుకి గత సంవత్సరం త్రిబులార్ సినిమా సెలెక్ట్, అందులో ఒక సాంగ్ సెలెక్ట్ అయింది. మ్యూజిక్, లిరిక్, ఆ సాంగ్లో నటించిన నటీమణులు, ఆ సినిమా త్రిబులార్ సినిమాతో తెలుగు సినిమాగా ఆస్కార్ అవార్డు దక్కించుకున్న సినిమా త్రిబులార్. అయితే ఈ సంవత్సరం మార్చి 1వ తారీఖున విడుదలైన లప్తా లేడీస్ అనే సినిమా, ఈ సినిమాని కిరణ్ రావ్, అంటే అమీర్ ఖాన్ మాజీ భార్య, నిర్మాత దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సినిమాకి అమీర్ ఖాన్ ప్రొడక్షన్ వాళ్ళు ప్లస్ జియో ప్రొడక్షన్ వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా జాయింట్గా ఈ సినిమాకి సహాయ సహకారాలు అందించారు. వీరి సహాయ సహకారాలు కిరణ్ రావు దర్శకత్వంలో ఈ లప్తా లేడీస్ అనే సినిమాని నిర్మించారు. ఇది పూర్తిగా గ్రామీణ వాతావరణంలో ఇద్దరు మహిళలు ఒక రైలు ప్రయాణంలో తప్పిపోవడానికి ఈ చిత్రం యొక్క కథ. అంతేకాకుండా ఈ కథలో మహిళల పితృత్వం మీద మరియు వాళ్ళ సమస్యల మీద సున్నితంగా ఆ అంశాన్ని చర్చిస్తూ మహిళా సమస్యల మీద సంబంధించిన సమస్యలు ప్లస్ హాస్యంగా వ్యంగ్య చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇండియన్ సినిమాలో 29 సినిమాలు ప్రివ్యూ చేస్తే అందులో ఈ లప్తా లేడీస్ అనే చిత్రాన్ని ఆస్కార్కి నామినేట్ చేసింది ఇండియన్ ఫిల్మ్ యూనిట్. ఈ చిత్రం ఆస్కార్లో ఎంట్రీ దక్కింది అనేది మనం ఇండియన్ సినిమా ప్రేక్షకులుగా, లవర్స్గా అందరూ కూడా ఆశించదగ్గ విషయం. అయితే ఈ చిత్రానికి ఆస్కార్లో అవార్డు వస్తుందా రాదా అనేది కొద్దిగా వెయిట్ చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.